అందరికీ నమస్కారం అండి. మృగశిర కార్తె ప్రాముఖ్యత ఏమిటి, ఈ పేరు రావడం వెనుక కారణమేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. అశ్విని మొదలుకొని రేవతి వరకు మనకున్న 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి నైరుతి ఋతుపవనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడటం ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలతో సతమతమవుతూ ఉంటారు. కార్తెలో వచ్చే నైరుతి ఋతుపవనాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉపశమనం కలుగుతుంది. ఈ మృగశిర కార్తెలో రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటూ ఉంటారు. ఈ కాలంలో ఋతుపవనాలు విస్తరించి తొలకరి వర్షాలు పడగానే రైతులు పొలాన్ని దున్ని పంటలు వేయడం ప్రారంభిస్తారు. మృగశిర కార్తె అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రుడు ఒక్కో నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. ఏ నక్షత్రం సమీపంలో ఉంటే ఆ కార్తెకు ఆ పేరు పెడతారు. అశ్వినితో మొదలై రేవతితో ముగిసే వరకు 27 నక్షత్రాలు పేర్లతో కార్తెలున్నాయి. ప్రస్తుతం మృగశిర నక్షత్రానికి చేరువలో చంద్రుడు ఉండడం వలన దీనికి మృగశిర కార్తె అని పేరు వచ్చింది. మృగశిర కార్తెను ఎలా జరుపుకుంటారు? మృగశిర కార్తె మొదటి రోజును దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం అనే పేర్లతో పిలుస్తారు. ఈరోజు ప్రజలు బెల్లంతో ఇంగువ కలుపుకొని తింటారు. ఇది శరీరంలో ఉష్ణోగ్రత ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకుంటుందని పెద్దల విశ్వాసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.